పాతిక మందికే డౌటే, రాబోయే ఎన్నికల్లో నాలుగో వంతు మంది సిట్టింగ్లకు నో టికెట్, ప్రజా వ్యతిరేక పనితీరే కారణం, నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు మధ్య ముదురుతున్న విభేదాలు, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత సిట్టింగ్లకు మార్చింది కేసీఆర్ మొగ్గు, ఎమ్మెల్యేలను చర్చ, టికెట్లపై ఆందోళన, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యయం మారుస్తుందా, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖాయమన్న పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడు రూట్ మార్చనున్నారా, సెట్టింగ్లో నాలుగో వంతు మందిని కారు దింపనున్నారా, ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు సెట్టింగ్లకు తప్పించుకున్నారా, అంటే విశ్వసనీయ వర్గాలు అవుతున్నాయి అంటున్నాయి. బీఆర్ఎస్ సెట్టింగ్ ఎమ్మెల్యేలు ఈసారి దాదాపు 25 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. మంగళవారం బీఆర్ఎస్లో జరిగిన మధురవ చెందిన పలువురు నేతలతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చాలామందికి సంబంధించినటువంటి ఒక డౌట్ ఉంది. మనం గత ప్లీనర్ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్పష్టం చెప్పాడు, దళిత బంధును తెరపై తీసుకొచ్చి దళిత బంధులో ఎవరైతే అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉంది, అది గోప్యంగా ఉంచుతున్నాను, మీ తీరు మారకపోతే వచ్చే ఎన్నికలో టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతి పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఆశావాలు ఎవరైతే ఉన్నారో, ప్రజలకు అందుబాటులో ఉండే అటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా లిక్కర్ మాఫియా లాంటి కేసులు చేస్తూ, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, ఫామ్ హౌజ్ల కల్చర్ తీసుకొస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేపిస్తూ, అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, కల్లిబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలైతే ఈసారి అయితే కర్రగాల్సి అయితే వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి వార్తలు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రజ్యోతి వార్తలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 25% సెట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందని అధినేత ముఖ్యమంత్రి మాటల్లో చూస్తున్నాం. మనకు సంబంధించినటువంటి అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్త.